మానవ పతనానికి హేతువైన అబద్ధం. మానవ పతనానికి హేతువైన అబద్ధం. మానవ పతనానికి కారణమైన అబద్ధం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఈరోజు బైబిల్లో నుండి నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీదకు మనమందరం రావాలని, ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మన కోసం ఆయన ఆలోచించాడు. మన కొరకు ఆలోచించిన దేవుడు ఈ లోకానికి మనల్ని ఎలా పంపాడు అని మనం ఆలోచిస్తే, తన పోలికనిచ్చి తన స్వరూపముతో చేసి తన లక్షణాలను మనలో పెట్టి ఈ లోకంలో మనల్ని ఉంచాడు. దేవునిలో ఉన్న మంచి మంచి లక్షణాలను దేవుడే మనలో పెట్టాడు. ఆయనలో ఉన్న లక్షణాలు ఏమిటి? ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏవి అని మనం ఆలోచిస్తే, ఆయనలో ఉన్న ఒక మంచి లక్షణం ప్రేమ. ఇంకా చెప్పాలంటే మంచితనం, యథార్థత. ఇలా ఎన్నో మంచి మంచి గుణాలు, మంచి లక్షణాలు కలిగిన వాడే మన తండ్రి. ఆ లక్షణాలతోనే మనమంతా ఈ లోకంలో బ్రతకాలి అనుకున్నాడు. అందుకే ఈ లోకంలో మనల్ని పెట్టాడు, తనలాగే బ్రతకాలని, తన కొరకు జీవించాలని. మరి ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనిషి ఎలా బ్రతుకుతున్నాడు? ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? ఎవరి లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుని లక్షణాలను పోగొట్టుకొని అపవాది యొక్క లక్షణాలను కలిగి ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. అపవాది యొక్క లక్షణాలు ఏమిటి అని మీరు అడిగితే, దేవునిలో లేనివన్నీ అపవాదిలో ఉన్న లక్షణాలే. ఎప్పుడు వాడు దేవునికి విరుద్ధంగానే ఉంటాడు. దేవుడు యథార్థవంతుడైతే వాడు కపటంతో ఉంటాడు. దేవుడు ప్రేమ గలవాడైతే వానిలో ప్రేమ జాలి ఎక్కడ కనబడదు, కపటం కలిగి ఉంటాడు, యథార్థత లేనివాడుగా ఉంటాడు. అలాంటి వాని లక్షణాలను కలిగి ఈరోజు మనుషులు భూమి మీద బ్రతుకుతున్నారు. ప్రియులారా, అపవాది లక్షణాలలో ఒక భయంకరమైన లక్షణమే అబద్ధం. ఎప్పుడు వాడు సత్యం మాట్లాడడు, యథార్థమైన మాటలు ఎప్పుడు మాట్లాడడు. కపటంతో కూడిన మాటలు, అబద్ధంతో కూడిన మాటలే ఎప్పుడు మాట్లాడతాడు. తనకు సంబంధించిన వారిని అబద్ధాలలోనే నడిపిస్తాడు. బైబిల్లో వాని గూర్చి వ్రాయబడిన మాట, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాని అడుగుజాడల్లోనే ఈరోజు ప్రపంచం ఉంది. చిన్నపిల్లలు చూడండి, అబద్ధాలు. యవనస్తుల్లో చూడండి, అబద్ధాలు. వృద్ధులతో సహా ఈరోజు అబద్ధాలే. స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం లేకుండా అందరూ అబద్ధాల్లోనే బ్రతుకుతున్నారు. ఒకరిని గూర్చి ఒకరు అబద్ధం. అలా చెప్పడం వలన ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఎంతోమంది భార్యాభర్తలు కలిసి ఉండలేని పరిస్థితి ఈరోజు. తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయిపోతూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది మనుషుల యొక్క జీవితాలు పతనావస్థ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. కారణం అబద్ధం. ఎక్కడ చూసినా అబద్ధమే. ఏ పని చేసేవాడిని చూసినా అబద్ధమే. ఏ రంగంలో ఉన్నవాడిని చూసినా అబద్ధమే. వ్యాపారాలు చేసేవాళ్ళని చూడండి, ఎప్పుడు అబద్ధాలతోనే బ్రతుకుతారు వాళ్ళు. సత్యం మాట్లాడలేరు. వ్యాపార రంగం కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, ఇంకా బాగా అబద్ధాలు ఆడుతుంటారు. వైద్య రంగంలో కానివ్వండి, అబద్ధాలు.
లేనివన్నీ చెప్పి మనుషులను మోసగించటం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడా? తన పిల్లలు కాదండి. దేవునిలో ఎక్కడ కూడా ఎప్పుడు ఆయన అబద్ధమాడినట్టుగా కనబడదు మనకి. తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 2వ వచనము నుండి పౌలు గారు తీతుకు ఉత్తరం రాస్తూ దేవుడు ఎలాంటి వాడో ఆయన చెప్తున్నాడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుండి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడుగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. తీతుకు రాస్తున్నాడండి. ఏమి రాస్తున్నాడండి? ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. చూసారండి, ఆ నిత్య జీవమును. ఏ నిత్య జీవం కోసం అయితే మనం దేవుని యొద్దకు వచ్చామో, ఏ నిత్య జీవం కొరకైతే మనం దేవుని కోసం బ్రతుకుతున్నామో, ఆశపడి జీవిస్తున్నామో, ఆ నిత్య జీవంతో కూడిన వాగ్దానం చేసింది ఎవరంటే దేవుడు. అబద్ధమాడనేరని దేవుడు, అక్కడ రాయబడిన మాట చూడండి, అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. అబద్ధమాడనేరని దేవుడు. ఆయన నోట అబద్ధాలు రావు, అబద్ధాలు చెప్పడు. మరి ఎవరు అబద్ధాలు చెప్పేది? అసలు ఈ ప్రపంచానికి అబద్ధాలు నేర్పించిన వాడెవడు? ఈ అబద్ధాలను నడిపిస్తున్నవాడెవడు అని మనం ఆలోచిస్తే వాడే అపవాది. యేసుక్రీస్తు వారు వాని గురించి ఏం మాట్లాడారండి? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. మొదటి నుండి కూడా, ప్రారంభము నుండి కూడా వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. జనకుడు అంటే తండ్రి, అబద్ధాలను పుట్టించేవాడు. చూసారా ఎన్నిసార్లు వాడు అనే పదం ఇక్కడ ప్రయోగించబడిందో? ఎందుకంటే వాడు భయంకరుడు, అనేక మందిని నాశనానికి తీసుకువెళుతున్నవాడు, నరకానికి తీసుకువెళుతున్నవాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఒక సామెత పుట్టిందండి మనుషుల్లో, 100 అబద్ధాలాడైనా 1 పెళ్ళి చేయాలంట. మరి 10 పెళ్ళిళ్ళు చేయాలంటే 1000 అబద్ధాలాడాలా? 100 అబద్ధాలాడి 1 పెళ్ళి చేయాలట. ఏమని ఆడాలి? వాళ్ళలో ఎలాంటి పొరపాట్లున్నా మా అబ్బాయి చాలా మంచివాడు, మా అమ్మాయి చాలా నిప్పు, మా అబ్బాయి నిప్పు, ఎంత మంచోడు అసలు, ఎంత జాలిగల గుణమో, చాలా మంచివాడని అబ్బాయి పక్షాన ఉన్నవారు, అమ్మాయి పక్షాన ఉన్నవారు చెప్పుకొని ఒకరినొకరు అబద్ధాలతో మోసం చేసుకొని ఏమండి వివాహాలకు ముందుకు వెళుతున్నారు. మరి 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే వాళ్ళు అసలు కలిసి కాపురం ఉంటారా? ఎంతకాలం ఆ కాపురం కొనసాగుతుంది ఆలోచించండి. ఏంటండి అలా మాట్లాడతారని మనం అడిగామనుకోండి, అబద్ధాలు ఆడకపోతే బ్రతకలేం బ్రదర్. నీతిగా ఉంటే మనం ఈ లోకంలో జీవించలేం, అబద్ధాలు ఆడాలి.
మానవ జీవితం అనేది అబద్ధాలతో ముడిపడిపోయింది అంటున్నారండి. అబద్ధం ఆడకపోతే మనం ఎలా బ్రతకగలం అంటున్నారు. ఏమండి అబద్ధం ఆడకపోతే మనం బ్రతకలేమా? నీతిగా కూడా బ్రతకవచ్చు, కాకపోతే మనం డబ్బు సంపాదించలేకపోవచ్చు, లోకం దృష్టిలో ఉన్నతంగా కనిపించకపోవచ్చు, కానీ నీతిగా మనం బ్రతికిన ఏమండి ఈ లోకంలో జీవించవచ్చు. ఈరోజు బాగా ధనవంతులను చూడండి, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు నీతిగా సంపాదించిన వాళ్ళు కాదు చాలామంది. కొంతమంది ఉంటారు నీతిగా సంపాదించేవాళ్ళు, అక్రమాలతో ఏమండి ఎవరినో దోచుకుంటూ ఈరోజు కోట్లు సంపాదించుకున్న వారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. నీతిగా బ్రతకొచ్చండి, దేవుడు అదే కోరుకుంటున్నాడు. అబద్ధం ఆడకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో తన పిల్లలకు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తూ నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. తన పిల్లలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ అందులో ప్రధానమైనవి ఆ రోజుల్లో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను పొందుపరిచాడండి. చూస్తారా 20వ అధ్యాయము 16వచనం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇది ఒక ఆజ్ఞ. నీ పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు నీవు. ఈరోజు చూడండి అబద్ధ సాక్ష్యాలు చెప్పించుకొని ఈరోజు అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు కూడా ఏమండి బయటకు వస్తున్నారు. ఈరోజు ఏ తప్పు చేయని వారుగా తీర్పు పొంది ఆ కోర్టు దగ్గరే ఉంటున్నారంట అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఎక్కడికో పోయి ఎక్కడో ఆలోచించి తిరగాల్సిన అవసరం లేదు. ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లోనే ఉంటారంట అబద్ధ సాక్షులు. వాళ్ళకు కాస్త పైసలు ఇస్తే చాలు, వాళ్ళకు కావలసింది డబ్బు. ఏమండి అన్యాయం చేసిన న్యాయం చేశానని తీర్పు పొంది ఈరోజు బయటకు వస్తున్నారు. అనేక మందిని చంపి నరహంతకులుగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఈరోజు చలామణి అవుతున్నారు. మాలో ఏ తప్పు లేదని, మేమేం చేయలేదు. అబద్ధ సాక్ష్యాలు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే సొలొమోను గారు అంటారు, లోకమందు విమర్శ స్థానమందు దుర్మార్గత జరుగుట నేను చూచాను. ఏంటి ఆ దుర్మార్గత అంటే అబద్ధ సాక్ష్యాలు. డబ్బుంటే చాలు ఏ నేరం చేసినా నిర్దోషిగా బయటికి రావచ్చు. అలాంటి పరిస్థితులు ఈరోజు లోకంలో కనిపిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు మీరు అలాంటి వారుగా ఉండకూడదు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వచనం 7వ వచనం కూడా చూడండి. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు. లేని వార్తలను పుట్టించకూడదు. అబద్ధం అంటే ఏంటండి? అబద్ధం అనగా లేని వార్తను పుట్టించటం. లేనిపోనివన్నీ చెప్పేసి ఈరోజు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నారు, ఎన్నో సంఘాలు పతనమైపోతున్నాయి. విశ్వాసులకు దైవజనుడి మీద దైవజనుడి దగ్గరకు వచ్చి విశ్వాసుల మీద లేనిపోనివన్నీ చెప్పి సేవకునికి సంఘాన్ని దూరం చేయటం, సంఘానికి సేవకులను దూరం చేయటం, శాశ్వతంగా దేవుని పిల్లల్ని దూరం చేసే ప్రయత్నం ఈరోజు సాతాను చేస్తున్నాడు. లేని వార్తలను పుట్టింపకూడదు. 7వ వచనం కూడా చూడండి ఏమంటున్నాడు. అబద్ధమునకు చాలా దూరంగా ఉండాలట. అబద్ధమునకు దూరముగా ఉండము అంటున్నాడండి. అబద్ధాలు అనేవి మీకు తగినవి కాదు నాయన, మీరు వాటికి దూరంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. అబద్ధాలకు దూరంగా ఉండండి. ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాటలండి ఇవి. మరి ఈనాడు క్రైస్తవులైన మనకు దేవుడు ఏమైనా చెప్పాడా, ఎలాంటి ఆజ్ఞలు ఏమైనా ఇచ్చాడా అంటే ఇచ్చాడు. ఎఫెసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఎఫెసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే, మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము
సంఘంలో ఉన్న వాళ్ళంతా ఎవరటండి? ఒక శరీరములో అవయవాల్లాంటి వాళ్ళు. ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడడం అనేది మానుకొని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమునే మాట్లాడవలెను. చాలండి, మీరు అబద్ధమాడుట మానండి. అంటే ఆ రోజుల్లో ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘంలో కూడా కొంతమంది ఎలా బ్రతుకుతున్నారు? అబద్ధాలు మానండి అంటున్నారంటే వాళ్ళు అలా అబద్ధాలు ఆడుతున్నారు. కనుకనే అబద్ధాలు ఆడి సంఘాన్ని పాడు చేయటం, అబద్ధాలు ఆడి కొన్ని కుటుంబాలను కోల్చటం, కొంతమందికి ఇదే పనండి. లేనిపోనివన్నీ చెప్పి మనుషుల మధ్య భేదాభిప్రాయాలను సృష్టించి ఒకరినొకరు విడదీయటం, దూరం చేయటం, శాశ్వతంగా దేవుని నుండి కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారండి. అందుకే మీరు అబద్ధమాడడం మానండి. ఎందుకు ఇంకా వాటిని అలా కొనసాగిస్తారు? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడారు, మీ జీవితాన్ని కొనసాగించారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మీరు మారిన తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత ఇలాంటి వాటిని మీరు మానండి, అబద్ధములు ఆడడం మానండి, సత్యమే చెప్పండి, అబద్ధాలు మాట్లాడకండి అని సంఘానికి ఆజ్ఞాపిస్తున్నాడు పౌలు గారి ద్వారా దేవుడు. ఈరోజు నిజంగానండి దేవుని పిల్లమని చెప్పుకునేవాళ్ళు కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు ఆడేస్తున్నారు. అబద్ధాలండి, చిన్నలు పెద్దలు అందరూ అబద్ధాలు. దాని వెనక ఎంత నష్టం ఉందో, మన జీవితంలో దేనిని కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నారండి, తెలుసుకోలేకపోతున్నారు. ఆలోచించండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మంచి సేవకుని ప్రక్కన ఒక ఆయన ఉన్నాడు, గెహాజీ. ఆయన పేరేంటి? నిజంగా ఎలీషా చాలా మంచి సేవకుడు. ఏలియా దగ్గర నీ ఆత్మలో రెండు పాళ్ళు నాకు కావాలి అని కోరుకున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన భూమి మీద సేవ చేస్తున్న కాలంలో ఆయన ప్రక్కనే ఉన్నాడండి ఒక శిష్యుడు, అతని పేరే గెహజీ. ఆ ఎలీషా గారి దగ్గరకు ఒకరోజు సిరియా దేశపు సైన్యాధిపతి, అతని పేరు నయమాన్, కుష్ఠరోగంతో వచ్చాడు. ఎలీషా గారి ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని విని ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పినటువంటి ఒక మాటను పట్టుకొని దేశం దాటి మరో దేశానికి వచ్చాడండి స్వస్థత కోసం. ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఈయన వాకిట్లోకి వచ్చి నిలబడ్డాడు నయమాన్. ఈ లోపల గెహాజీ వచ్చాడు, తన సంగతి తెలుసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా ఈరోజు సిరియా దేశపు సైన్యాధిపతట నయమాన్ మన దగ్గరకు వచ్చాడు, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, స్వస్థత కావాలట అనగానే వెంటనే లోపల ఆయన ఏమన్నాడండి, మన దేశంలో ఉన్న యోర్దాను నదికి వెళ్ళి యెహోవా దేవుని పేరిట 7 సార్లు మునిగి స్నానం చేయమన్నాడు. లోపల నుండి బయటికి రానందుకు కడుపు మండిపోయింది ఆయనకి. నేను దేశం దాటి మరొక దేశం వస్తే కనీసం ఇంట్లో నుంచి సేవకుడు రాలేదు, నాకెక్కడైతే రోగం ఉందో ఆ రోగం ఉన్న చోట చెయ్యి ఆడించి ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే లోపల నుంచి సలహా చెప్తాడేంటి ఆయన? మా దేశంలో ఇంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, నేను అక్కడ మునుగుతాను, స్వస్థత పొందుకుంటానని గర్వంతో వెనక్కి తిరిగాడండి. తన ప్రక్కన వచ్చిన పనివాడు ఒకడు మంచివాడే, మంచి సలహా చెప్పాడు. ఆయనే గొప్ప కార్యాలు నేను చేయమనలేదే, నీ పరాక్రమం ఏంటో చూపమనలేదే, ఏదో యోర్దాన్ నదికి వెళ్ళి మునగమన్నాడు. అసలే రోగం ఉందిగా, వెళ్ళి మునగరాదా అని సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుందిరా, ఎందుకైనా మంచిది, ఇంత దూరం వచ్చాం కదా మునిగిపోదామని వెళ్ళాడు. మునగగానే పసిపిల్ల వంటి దేహం వచ్చింది ఆయనకి, మంచి ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. చూసుకున్నాడు తన దేహం చాలా బాగున్నాడు. వెంటనే దేవుని కార్యాన్ని తెలుసుకుని దైవ సేవకుని దగ్గరకు వచ్చాడు, అయ్యా నీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడు లాంటి దేవుడు ఈ ప్రపంచానికి లేడు, ఆయనే దేవుడు. ఇప్పటి వరకు నేను ఎన్నో విగ్రహాలకు మొక్కాను, సేవించాను, బలులర్పించాను, ఇక మీదట నేను వాటికి అర్పించను.
నాకు గనక స్వస్థత కలిగితే నేను ఎన్నో కానుకలు ఇవ్వాలి దేవుడికని నేను ఆదేశం నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను కాబట్టి కానుకలు స్వీకరించండి అన్నప్పుడు ఆయన ఏమన్నాడండి యెహోవా జీవము తోడు ఇది ఏది నాకు అవసరం లేదన్నాడండి ఎంత బ్రతిమాలన తీసుకోలేదంట అప్పుడు ఆయన వెనక తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతున్న సమయంలో ఒకళ్ళు ఆలోచనలు పడుతున్నా ఎవరిలో గేహజీ ఏంటి మా అయ్యగారు ఎట్లా చేశాడు నేను ఒకడు ఉన్నాను కదా సరే ఆయనకంటే ఏమీ ఖర్చు లేకపోవచ్చు నేనున్నాను కదా నాకు ఇవ్వచ్చు కదా ఎంతో కొంత మంచి అవకాశం దొరికింది సంపాదించుకోవటానికి కానీ ఆయన వద్దంటున్నాడు ఏదో ఒక విధంగా అతనికి తెలియకుండానైనా కొంత సొమ్ము నేను రాబట్టుకోవాలి అనుకున్నాడు నయమాను వెళుతుంటే ఆ రథం వెంట పరుగులు తీసుకుంటూ వెళ్తున్నాడండి దైవజనుడు లోపలే ఉన్నాడు బయట ఈ కార్యం జరుగుతుంది ఈ పరిగెత్తడం పరిగెత్తడం అనేది రథం మీద కూర్చున్నటువంటి నయమాను చూశాడు ఎవరు పరిగెత్తుకుని వస్తున్నారా రథము నిలిపేసే అన్నాడు రథం తోలేవాడిని వెనక చూస్తే ఎవరు వస్తున్నారని గేహజీ ఏమయ్యా ఏం జరిగింది అంత క్షేమమేనా ఎందుకు హడావడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నావంటే నీకోసమే వస్తున్నానయ్యా మా దైవజనుడు పంపించాడు ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుండి ఇద్దరు ప్రవక్తలు వచ్చారు ప్రవక్తల శిష్యులు వారికి ఒక రెండు మనుగులు వెండి కావాలట రెండు దుస్తుల బట్టలు కావాలట దైవజనుడు పంపించాడని అబద్ధం ఆడుతున్నాడండి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూడండి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను చాలండి ఏం చెప్తున్నాడండి మా దైవజనుడు పంపించాడు ఎలీషా గారు పంపించాడు ఇప్పుడే ప్రవక్తల శిష్యుల్లో ఒక ఇద్దరు వచ్చారు ఆయన దగ్గరికి రెండు మనుగుల వెండి కావాలి రెండు దుస్తుల బట్టలు కావాలి ఆజ్ఞాపించి పంపించాడు నువ్వు వెళ్ళి తీసుకురమ్మని నాకు చెప్పాడు అందుకే పరుగులు తీసుకుంటూ వస్తున్నానని కానీ ఆయనేమో రోగం పోయిన ఆనందంలో ఉన్నాడు కదా రోగాన్ని పోగొట్టుకున్న ఆనందంలో ఉండి రెండు మనువులేందయ్యా 4 మనువులు తీసుకెళ్ళు అని ఆ పనివారిని పిలిచి తన యొద్దనున్న పనివారిని పిలిచి వాళ్ళ మీద ఆ 4 మనువులు వెండి పెట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి వెళ్ళి ఆ దైవజనుడికి ఇచ్చిరండి అని వెనక్కి పంపించాడు ఈ గేహజీ ఏం చేశాడు డైరెక్ట్ వాళ్ళని ఆ ఎలీషా దగ్గరికి తీసుకుపోలేదండి మరి ఎక్కడో పక్కగా ఏదో చూసుకొని ఉంటాడు ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాడు ఇవన్నీ తీసిపోయి అక్కడ సర్దుకొని వాళ్ళని పంపించేసి శుభ్రంగా దైవజనుడు ముందు వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా గేహజీ ఎక్కడికి పోయావు కనబడకుండానంటే ఎక్కడికి పోలేదయ్యా ఇక్కడే ఉన్నాను అంటున్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నీవు ఆ రథం వెంట పరుగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా ఒక దైవజనుడికి తన దగ్గర ఉన్న వాళ్ళ సంగతులన్నీ బాగానే తెలుస్తాయండి ఎవరు నటిస్తారో ఎవరు యథార్థంగా ఉంటారో ఎవరు దేవుడి మీద ప్రేమ కలిగి ఉంటారో కపటంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అన్నీ తెలుసుకోగలడు దైవజనుడు ఎందుకంటే దైవజ్ఞానం కలిగిన వాడు తెలిసిపోయిందండి ఆ రథం వెంట పరుగెత్తుతున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా ఏమంటున్నాడండి తర్వాత ద్రవ్యమును వస్త్రములను వలీవ చెట్ల తోటలను ఇంతకీ అవి అడిగాడంటే ఇప్పుడు ఇవన్నీ సంపాదించుకోవాలి వాటి వలన ఈ తోటలను ఇవన్నీ కూడా సంపాదించుకున్నటికి ఇది సమయమా మనం ఉన్నంతకాలం దేవుని సేవ చేయాలి ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి సమయమంతా గతించిపోతుంది ఇవన్నీ సంపాదించుకొని ఆనందంగా ఉండే సమయం కాదు ఇది ఎందుకు నువ్వు ఇలా చేసావు ఇది సమయమా అయితే నేను ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా విను కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటూ ఉంటుందని శాపం పెట్టాడండి శపించేశాడు
నయమానుకు ఎలాంటి కుష్టు అయితే పోయిందో ఆ కుష్టు మరలా నీకును నీ సంతతికి నీ సర్వకాలం మీ బ్రతుకంతా మీరు కుష్టు రోగులుగానే బ్రతుకుతారని చెప్పాడండి. శాపం, దేవుని యొక్క శాపాన్ని పొందినవాడు గేహజీ. అలా దైవజనుడు మాట్లాడుతున్నాడు లేదు, ఆ ముఖం మీద తెల్లని కుష్టు అప్పటికప్పుడే ఏర్పడిందండి. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏం సంపాదించాడు? రెండు మనువుల వెండి అడిగాడు, రెండు దుస్తుల బట్టలు అడిగాడు. ఆయన ఎంత ఇచ్చాడు? నాలుగు మనువులు ఇచ్చాడు. ఏం సంపాదించాడు? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆలోచించండి, తన జీవితాన్ని తన కుటుంబాన్ని పతనం చేసుకున్నాడు. మానవ పతనానికి హేతువైన అబద్ధం. ఏమయ్యా ఎక్కడ పోయాడు? ఎక్కడ పోలేదు. ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం! ఏదో ఆశపడ్డానయ్యా, నేను కూడా నీతో సేవ చేస్తున్నాను కదా, నా పిల్లలు నా కుటుంబం కొంచెం కష్టంగా ఉంది, ఏదో నాకు కావాలనుకున్నాను, పొరపాటున వెళ్ళిపోయి అతన్ని అడిగాను. అనలేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం ఆడాడు. శాపం పెట్టాడు ఆయన. శాపం ఏమండి? శాపమే కదా, కుష్ఠరోగమే కదా అని మీరు అనుకుంటున్నారా? శపించబడిన వాడికి ఎవ్వడికి పరలోకం చోటు లేదు. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు అంటారట, ఎడమ వైపున ఉన్నవారిని చూచి, ఎవరిని చూసి? మత్తయి సువార్త 25:41 మీరు చూడగలిగితే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. ఇప్పుడు ఆ గుంపులో ఎవరుంటారో చెప్పండి. గేహజీ, శపింపబడిన వాడు. దైవజనుడు శపించాడంటే అది దేవుని శాపం. శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నప్పుడు ఆ గుంపులో ఎడమ వైపున ఉన్న గుంపులో గేహజీ ఉంటాడు. ప్రియులారా, ఇలాంటి అబద్ధికులంతా ఉంటారు. అబద్ధాలు చెప్పి సంపాదన చేసుకున్న వాళ్ళంతా ఉంటారు ఆ గుంపులో. అబద్ధం అంటే దేవుడికి నచ్చదండి. యథార్థవంతులుగా మనం బ్రతకాలి. దైవజనునితో అబద్ధం ఆడాడు, ఆ దైవజనుని చేత శాపం పొందుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఎక్కడే ఉన్నాను అంటున్నాడు. చూసారా, సంపాదన కోసం పరుగులు. ఆలోచించండి ప్రియులారా, అబద్ధం అంటే అస్సలు నచ్చదండి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అబద్ధం ఆడడం వలన ఏ స్థితిలోకి వెళ్ళాడో బైబిల్లో రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం చూస్తారా, సమూయేలు మొదటి గ్రంథం 15:13 15:13 తరువాత అతడు సౌలునొద్దకు రాగా, సౌలు అంటున్నాడు ఎవరిని చూసి? సమూయేలును చూసి. సమూయేలు సౌలునొద్దకు రాగా సౌలు యొద్దకు వెళ్ళి సౌలు అంటున్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఏదో ఈయనే దైవజనుడు అన్నట్టుంది. అసలు ముందు ఆయన ఏం దీవిస్తున్నాడు? అంత రివర్స్ అన్నమాట. ఒక ప్రవక్త ఒక దైవజనుడు దీవించాలి. ఈయన అంటున్నాడు ఎంత రాజు అయితే ఏంటండి, ఎంత గర్వం. యెహోవా వలన నీవు ఆశీర్వదింపబడిన వాడు, ఆశీర్వదించునుగాక. మంచిదేనండి, ఆశీర్వదిస్తే బాగానే ఉంది. కానీ ఏం మాట్లాడుతున్నాడు చూడండి, యెహోవా ఆజ్ఞను నేను. అదే అందమైన అబద్ధం అంటారు. చూసారా, అల్లాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినదంతా నేను చేశాను అంటున్నాడండి. చేశాడా? సౌలు చేశాడండి. ఇంతకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి? అమాలేకీయుల యొద్దకు వెళ్ళి వారిని, వారి సంతతిని, వారికి ఉన్న సమస్తాన్ని కూడా నాశనం చేసి నువ్వు రావాలి. ఎందుకంటే నా పిల్లలు కనాను దేశానికి వెళుతున్న కాలంలో, ఐగుప్తును విడిచి కనాను దేశానికి వెళుతుండగా వాళ్ళు అడ్డుకొని నా పిల్లల మీద యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. లక్షల మంది నా పిల్లలు వాళ్ళ వలన ఇబ్బందులు పడి చుట్టూ తిరిగి ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేయవలసి వచ్చింది. నా పిల్లల మీద తిరుగుబాటు చేశారంటే వాళ్ళు నా మీద చేసినట్టే. కాబట్టి నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. వాళ్ళను సమూల నాశనం చేయమన్నాడండి. అక్కడికి వెళ్ళిపోయాడండి సైన్యాన్ని తీసుకొని.
మరి ఆ రాజు వాడి పేరు అగగు. వాడితో ఏం ఒప్పందం చేసుకున్నాడో మనకైతే తెలియదు, కానీ వాడిని బ్రతకనిచ్చాడంట. ఇకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి పశువులు చాలా బలంగా ఉన్నాయి, వాటిని చూడగానే ఆశ పుట్టింది. వాటిలో కొన్ని ప్రక్కకు పెట్టాడు, కొన్నిటిని మాత్రం చంపేశాడు. దేవుడు చెప్పిందంత చేశాడా? ఆ ప్రాంతంలో అందరినీ నాశనం చేయమన్నాడు, వాళ్ళకు కలిగి ఉన్న పశువులు అన్నిటినీ కూడా నాశనం చేయమన్నాడు. కొన్ని పశువులను ప్రక్కకు పెట్టుకున్నాడు, అవతల రాజుతో ఏ ఒప్పందం చేసుకున్నాడు ఒప్పందాన్ని అతన్ని ప్రక్కకు పెట్టాడు. నేను యెహోవా ఆజ్ఞాపించినదంతా చేశాను అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి సమయలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను చూసారండి. ఆ సమయంలోనే అవి రంకెలేస్తున్నాయి. సౌలు చెప్పింది అబద్ధం అని ఆ సమయంలోనే గొర్రెలు అరుస్తున్నాయి, పక్కన ఎడ్లు రంకెలు వేస్తున్నాయి, వాడు చెప్పింది అబద్ధం అని అన్నట్టుంది కదా. అప్పుడు ఎవరన్నా తెలుసా, వాటిని యెహోవాకు బలి ఇవ్వడం కోసం తీసుకొచ్చారని చెప్పాడండి. అవసరమా? చాలా బాధపడ్డాడండి సమూయేలు. ఇంకా క్రిందికి వస్తే అంటాడు ఆయన 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును, ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే మా ఆజ్ఞను గైకొనుటయు పుట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. ఆయనకెందుకయ్యా ఈ బలులు? ఎందుకయ్యా ఆయనకు పొట్టేళ్ల క్రొవ్వు? ఆయన మాటను వినలేదు. పొట్టేళ్ల క్రొవ్వు ఆయనకు అవసరం లేదు, బలులు కూడా ఆయనకు అవసరం లేదు, ఆయన మాట వినేవాళ్ళు కావాలి. మాట విన్నాడండి, దేవుని మాటకు విరుద్ధంగా చేశాడు, బాధపడ్డాడు. 28వ వచనంలో ఏమని చెప్పాడు చూడండి, సమూయేలు ఏమంటున్నాడు అతనితో? అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యమును నీ చేతుల్లో నుండి లాగివేసి నీకంటే మంచి వ్యక్తికి ఈ రాజ్యాన్ని అప్పగించబోతున్నాడు. చూసారండి, అయిపోయింది. ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇస్తే అబద్ధం ఆడి దేవుడు చెప్పింది చేయకుండా ఆ స్థితిలో నుండి ఏమండి ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళాడంటే కుక్క చావు చచ్చాడు. దేవుడు వదిలిపెట్టలేదండి, నా మాట వినని వాడు నాకెందుకు. మళ్ళా పైపెచ్చి ఏమన్నాడంటే దేవుడు ఆజ్ఞాపించినదంతా నేను, ఎంత అబద్ధం అండి, దేవుడు ఆజ్ఞాపించినదంతా చేసావాను, అయితే ఆ గొర్రెల అరుపులు ఏంటయా, ఎడ్ల రంకెలేంటి, అవతలేమో వాడు అగగు రాజనేవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఏం ఆశించావు? నిజంగా ఆ రోజు సమూయేలు ప్రవక్త నిలదీసి అడుగుతున్నాడు, దేవుడికి బలులు ఎందుకయ్యా నువ్వు ఆయన మాట విననప్పుడు? నువ్వే కావాలి ఆయనకి, కానీ నీ బలులు ఎందుకు? నువ్వే ఆయనకు కాకుండా పోతే ఎందుకయ్యా ఇవన్నీ? అందుకే నిన్ను ఈ రాజ్యంలో నుండి తొలగించాలనుకున్నాడు, ఈ అధికారంలో నుండి తీసివేయాలనుకున్నాడు. అధికారం పోయిన కొద్ది కాలానికే భయంకరమైన మరణం పొందాడు సౌలు. మానవ పతనానికి హేతువైన అబద్ధం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వ్యక్తులు కదండి వీళ్ళు, అననీయ సప్పీరా. ఆ రోజుల్లో ఆదిమ సంఘం అంతా ఒక తీర్మానం చేసుకుందండి, బాగా వినాలి. ఆదిమ సంఘంలో చాలా త్యాగవంతులు ఉన్నారు. ఈరోజు మనం క్రైస్తవులం కాగలిగామంటే అలాంటి వాళ్ళ త్యాగాల వల్లనే. దేవుని వాక్యం మన వరకు వచ్చింది, అవునా? మన వరకు వచ్చిందండి. ఈరోజు మనం క్రైస్తవులం కాగలిగాం, త్యాగాలు. ఆ రోజుల్లో ఆదిమ సంఘం అంతా ఏం త్యాగం చేసుకున్నారు తెలుసా? మనకు కలిగిన చరస్థిరాస్తులన్నీ అమ్మాలి, దేవుని సేవకి ఇచ్చేయాలి. మనకు కావలసినంత మనకు సమిష్టిగా మనం ఉంచుకుందాం, మిగతాదంతా మనం దేవుని సేవకి ఇచ్చేద్దాం. మనం కూడా కలిసి దేవుని సేవ అవసరమైతే చేసేద్దాం. సంఘం అంతా చెదిరిపోయింది కదండి ఆ రోజు. వాళ్ళ తీర్మానాలు చూడండి, ఉన్నదంతా దేవునికి ఇవ్వాలనుకున్నారు. అందరూ తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారట, అయ్యా ఇదిగో మాకు ఫలం ఉంది,
మాకు పశువులు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ అమ్మాం. దేవుని సేవ ఉన్నతంగా జరిగించండి, సువార్తను ప్రకటించండి. మీరు ఆ అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్న కాలంలో ఈ అరణ్య సప్పేరాలు కూడా ఆదిమ సంఘానికి సంబంధించిన వాళ్ళేనండి. అందరితో పాటు వీళ్ళు కూడా వాగ్దానం చేశారు, మేము కూడా ఇచ్చేస్తామని. ఇక ఇచ్చే సమయానికి ఇద్దరు కూర్చొని ఆలోచించుకున్నారండి, అననీయ సప్పీర. ఆ పిల్లలను చూడండి అమ్మ. ఈ అననీయ సప్పీరాలు ఇద్దరు కూర్చొని ఏకమై ఎలాంటి తీర్మానం చేశారు తెలుసు? ఇంత సొమ్ము తీసిపోయి అక్కడ ఎందుకు ఇవ్వాలి? ఇంత సొమ్ము ఇవ్వాలి, మనం ఎలా బ్రతకాలి? మన పిల్లలేంటి? ఎంతో కొంత దాచుకుందాం, కొంత తీసిపోయి ఇద్దాం. వాళ్ళు ఒకవేళ అడిగారు అనుకో, మా పొలం అమ్మితే ఎంతే వచ్చిందని మనం చెప్తాం. నిన్ను అడిగితే నువ్వేదే చెప్పు, నన్ను అడిగితే నేను కూడా అదే చెప్తాను. ఇద్దరు కూడా ఏకమై ఏమండి అబద్ధం ఆడడానికి సిద్ధపడ్డారు. ముందు అననయ్య వెళ్ళాడు పేతురు దగ్గరికి, కొంత సొమ్ము తీసుకుని అక్కడ పెట్టాడు. అడుగుతున్నాడు పేతురు గారు, ఏమయ్యా అననయ్య, మీకు పొలం ఉంది కదా, అమ్మితే ఇదే వచ్చిందా, ఇంత సొమ్మేనా అంటే, అదే వచ్చిందయ్యా, ఇదే మా పొలం అమ్మితే వచ్చిందని అక్కడ పెట్టాడు. ఆ సమయంలో నిజంగా పేతురు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్కసారి ఐదవ అధ్యాయము అపోస్తుల కార్యములు 5:4 చదువుదాం ప్రియులారా. 4 అది నీ యొద్ద ఉన్నప్పుడు నీవే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు, ఎవరితో అబద్ధమాడాడంటండి? దేవునితో. ఆ మాట అండర్లైన్ చేయండి, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. దేవునితో అబద్ధమాడి బ్రతకగలడా? ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడే కూలిపోయి చచ్చిపోయాడండి అననయ్య. అబద్ధమాడాడు, చచ్చిపోయాడు. అక్కడ ఉన్న యవనస్తులు పిలిచాడు పేతురు గారు. పిలిస్తే వాళ్ళు తీసిపోయి శవాన్ని పక్కకు లాగేశారు. ఈ లోపల సప్పీరా వచ్చింది. ఏవమ్మా సప్పీరమ్మా, మీ పొలం అమ్మితే ఇదే వచ్చిందని అడుగుతున్నాడు పేతురు గారు. మరి అననయ్య గారు చెప్పి ఉంటారు కదండి మీకు, అదేనండి సేమ్ అంతే. ఆయన చెప్పింది, నేను చెప్పేది. ఆయన చచ్చిపోయాడన్న సంగతి ఏమికి తెలీదు, ఆ శవాన్ని పక్కకు లాగారన్న సంగతి తెలీదు. ఏమి అబద్ధం ఆడింది? అక్కడ కుప్పగూలి పడి చచ్చిపోయింది. ఏం సాధించారు? ఈరోజు మనం ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రాణంతో ఉన్నాం కదని మీరు అనుకుంటున్నారా? ఒకరోజు వీటన్నిటిని, ఈ మాటలు, ఈ అబద్ధాలన్నింటినీ కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. మత్తయి సువార్త 12:36 చూడండి. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు దేవుడు విమర్శ దినమున లెక్కడుగుతాడటండి. అబద్ధాలు ఆడి చాలామంది అవుతుంటాం, చాలామంది ఏం పర్లేదులేని, కానీ ఒకరోజు దేవుడు నిలబెడతాడు తీర్పులో. లెక్క చెప్పాలి, మనం మాట్లాడిన మాటలన్నింటికీ లెక్క చెప్పాలి. అక్కడ వ్రాయబడిన మాటలు అవేనండి, నీ నోటి మాటను బట్టియే నీవు నీతిమంతుడు అని, నీ నోటి మాటను బట్టియే నీవు అపరాధివని తీర్పు పొందుతావు. మరి అబద్ధికుడు అని తేలిపోతే విమర్శ దినమున నీ సంగతి ఏంటి? నరకానికి వెళ్ళిపోవాలండి. అంత భయంకరమైన పరిస్థితి ఉన్నది కనుకనే దేవుని పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? ఏదైనా మాట అంటే ఖచ్చితంగా దాన్ని చేసేవాళ్ళుగా ఉండాలి. ఎవరి మీద లేనిపోని మాటలు చెప్పేవాళ్ళుగా ఉండకూడదు. మత్తయి సువార్త 5:37 కొండ మీద ప్రసంగంలో ఆయన చెబుతున్న మాట చూడండి. మత్తయి సువార్త 5:37 మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదని ఉండవలెను. అవునంటే అవును, కాదంటే కాదు. అవును కాదు కాదు, కొద్దిసేపు అవునని తర్వాత కాదని,
ముందు కాదని తర్వాత అవునని ఇట్లా అబద్ధాలు ఆడకూడదట. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. చాలామంది అబద్ధాలు ఆడుతూ ఓట్లు కూడా పెడుతుంటారు కదా, అబ్బా ఓట్టు గట్టు అని అంటుంటారు. ఇవన్నీ వద్దు నాయన, నీ ఓట్లు ఎందుకు, అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఎందుకు మీరు అబద్ధం ఆడతారు? నిజంగా దేవుడు ఎంత మంచి మాట చెప్పాడండి యేసుక్రీస్తు వారి. నిజంగా ఈ ప్రపంచంలో చూడండి ఎక్కువ శాతం ఈ అబద్ధాలు బ్రతుకుతున్న వాళ్ళే, కానీ దేవుడికి ఇవన్నీ నచ్చవండి. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడడు గనుక. నేను ఎలా ఉన్నానో నా పిల్లలు అలానే ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. నేను పరిశుద్ధుడిగా ఉంటే నా పిల్లలు అలా ఉండాలి, నేను అబద్ధం ఆడేవాడిని కాదు నా పిల్లలు కూడా అలానే ఉండాలి అనుకుంటే ఈరోజు మనుషులందరినీ సాతాను మార్చివేశాడు. ఆయన అబద్ధం ఆడాడండి. మాట చెప్పాడంటే దానిని నెరవేరుస్తాడంతే, మాట మార్చడు. ఒక మాట సంఖ్యాకాండంలో మోషే గారు చెప్తున్నారు, చూస్తారా? సంఖ్యాకాండం 23:19 దేవుడు ఎంత యథార్థవంతుడో చూడండి. మోషే గారు చెప్తున్నారండి సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అంటున్నారండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదంటే మానవులందరూ కూడా ఏం చేస్తున్నారు? అబద్ధాలు. మనం ఆడలేదా ఒకసారి? ఇప్పుడు ఎవరి గురించి ఎందుకు, గేహజీ గురించి ఎందుకు, మన గురించి మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ మాటలు చదువుతున్న మనం, ఈ మాటలు వింటున్న మనం, ఈ మాటలు సమాజానికి చెబుతున్న మనం ఏమైనా అబద్ధాలు ఆడుతున్నామా? మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరి గురించో మాట్లాడుతున్నప్పుడు ఓహో గేహజీ అంట, హననీయ అంట, సప్పీరా అంట, ఇంకా సౌలట, వీళ్ళందరూ అబద్ధాలు ఆడారట, సాతాను అబద్ధం ఆడతాడట, నేను ఆడనులే అనుకుంటున్నావా? ఆడకపోతే మంచిదే, దిద్దుకోవాలండి. దేవుడు అబద్ధం ఆడడు. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదండి. మానవులంతా ఏ స్థితిలోకి వెళ్ళారు? అబద్ధాలు. తన పిల్లలుగా ఈ భూమి మీద అబద్ధాలు ఆడుతుంటే ఎంత నలిగిపోతున్నాడో తెలుసా దేవుడు? ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాడో తెలుసా? బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన యాకోబు. తన పిల్లలు, తన కన్న కొడుకులు ఆడిన అబద్ధానికి కొన్ని సంవత్సరాలు కుమిలి కుమిలి ఏడ్చాడట. యాకోబు గారికి పిల్లలు ఎంతమంది? 12. 12 ఇష్టమైన కుమారుడు ఎవరు ఆయనకి? యోసేపు. ఎందుకు 12 ఆయనంటే ఇష్టం ఆయనకి? అంటే బాగా బ్రతుకుతాడు యోసేపు. మన పిల్లలేనండి, మనం ఒక 2, 3, 4 కన్నాం అనుకోండి, అందులో ఒకడు బాగుండి మిగతా వాళ్ళందరి జీవితాలు పోవలేదు అనుకోండి, తండ్రి చెప్పినట్టుగా చెప్పిన మాట వినేవాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతన్ని ఎక్కువ తండ్రి ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు కూడా. యోసేపు కూడా అలాంటి వాడండి. చాలా మంచోడు యోసేపు. యోసేపు మంచివాడు గనకనే చిన్ననాటి నుండి భవిష్యత్తుకు సంబంధించిన కలలు ఎవరికి చూపించాడు దేవుడు? యోసేపు. అంటే ఇటు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, తండ్రికి కూడా ఇష్టడుగా ఉన్నాడు, అందుకే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాస్త అధికంగానే ప్రేమ చూపాడు. మాట వినేవాళ్ళు ఉంటే ఎవరైనా అధికంగానే ప్రేమిస్తారు కదా పిల్లల్ని. మాట వినవాళ్ళు ఉంటే ఏం ప్రేమిస్తారు తల్లిదండ్రులు? ఎందుకురా మమ్మల్ని చంపేస్తావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోరాదురా అంటుంటారు. ఎందుకురా మమ్మల్ని ఇలా చేస్తున్నావు? ఎందుకంటే నువ్వు మా మాట వినవు కదా, మాకెందుకు బాధ? చూసారండి, మాట వినే పిల్లలంటే ఏ తల్లిదండ్రులైనా ఎక్కువగానే ప్రేమిస్తారు కదా. యోసేపు చాలా మంచోడు. దేవుని మనసును గెలుచుకున్నాడు, ఇటు తండ్రి మనసును గెలుచుకున్నాడు. అటు దేవుడు భవిష్యత్తుకు సంబంధించిన కళలు చూపిస్తున్నాడు, ఇటు తండ్రి ప్రేమకు పాత్రుడయ్యాడు. అన్నలు అసూయ పడుతున్నారు, ఏంటి వీడిని ఎంత ప్రేమిస్తాడు, మంచి మంచి బట్టలు కొనుక్కొని తీసుకొస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. అటు ప్రక్కేమి దేవుడు వాడికే కళలు చూపిస్తున్నాడు, మనమంతా ఏదో సాష్టాంగ పడాలంట, అసలు వీడిని లేకుండా చేస్తే పోవాలా అనుకొని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో పెద్దవాడైన రూబేన్ అన్నాడు, వాడిని చంపితే మనకు వచ్చే లాభం ఏముందిరా, మన చేతులతో చంపి మనం ఎందుకు ఆ పాపాన్ని మూటగట్టుకోవాలి, అవసరమైతే మీకు నచ్చకపోతే ఆ నీళ్లు లేని గోయి ఒకటి ఉంది కదా అందులో నెట్టేయండి అని అన్నాడు.
అది చెప్పి అలా వెళ్ళిపోడు ఆయన. ఈ లోపల వాళ్ళు అలా కూర్చున్న సమయంలో అటు నుంచి ఎవరండి మిథ్యానీయులు వెళుతున్నారంట ఆ మార్గంలో, వ్యాపారస్తులండి, విలువైన వస్తువులను సామాగ్రిని తీసుకొని వెళుతున్నారు, ఇష్మాయిలీలైన మార్గస్థులు, మిథ్యానీయులు. ఐగుప్తు దేశానికి వెళుతున్నారు. ఆ సమయంలో యోధా అనే ఒకడున్నాడు, యాకోబు పిల్లల్లో యోధా ఉన్నాడు కదండి, యోధా గోత్రానికి మూలపురుషుడు యోధా. ఆ యోధా ఏం సలహా ఇచ్చాడంటే, వాడిని నీళ్ళు లేని బావిలో వేసి వాడు ఎట్టయినా చేస్తాడు, వాడు చేస్తే మనకిచ్చి వచ్చే లాభం ఏంటి, ఆ మార్గస్థులు కమ్ముకున్నామంటే కొన్ని కొన్ని పైసలైనా వస్తాయి, వాడు మన కళ్ళ ముందు లేకుండా పోతాడని సలహా ఇచ్చారు. ఆ మార్గస్థులు కమ్ముకుంటే వాళ్ళు తీసుకుపోయి పోతిఫర్ కమ్ముకున్నారు ఐగుప్తు దేశంలో. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. అలా అమ్ముకున్న తర్వాత ఇప్పుడు తండ్రి అడుగుతాడు ఇంటికి పోగానే, మరి సొమ్ము అయితే తీసుకున్నారా ఆ ఇష్మాయిలీ వద్ద, మరి ఇంటికి పోయిన తర్వాత యోసేపు ఏడరా అని అడిగితే, తండ్రే కదా పంపించింది వాళ్ళ దగ్గరికి, మరి యోసేపును పంపించాను కదరా గొర్రెల మందల దగ్గరికి, మరి వాడు మీ దగ్గరికే వచ్చాడు, ఏమైపోయాడు ఇంతవరకు రాలేదంటే ఏం చెప్పాలి. కాబట్టి ఒక ప్లాన్ చేశారండి, ఒక మేకపిల్లని తీసుకున్నారు, కోసేశారు, దాని రక్తం అంతా ఆ యోసేపు యొక్క వస్త్రాలకు పూసేసి, అంటే అమ్ముకునేటప్పుడు ఆయన వస్త్రాన్ని లాగేసుకున్నారన్నమాట వీళ్ళు. వీళ్ళేమి ఎక్కడ వస్త్రం లాక్కుంటే అక్కడ పోతిపురు భార్య చేతులు వస్త్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ. అవునా, ఆయన అసలే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అక్కడ, ఇక్కడేమి వీళ్ళు లాగేసుకున్నారు. ఆలోచించండి, ఆ రక్తంలో ఆ వస్త్రాన్ని ముంచి తండ్రి దగ్గరికి తీసుకొచ్చారండి. ఏమంటున్నారు తెలుసా, ఇది యోసేపుదేనేమో ఒకవేళ గుర్తుపట్టినానా, అడవిలో దొరికింది మాకు అనగానే అతను ఏమంటున్నాడో చూడండి ఒకసారి. ఆదికాండము 37:31 వారు యోసేపు యొక్క అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగీని ముంచి ఆ విచిత్రమైన ఆ తండ్రి కుట్టించిన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తీసుకొచ్చి, ఇది మాకు దొరికింది, దొరికిందా లాగేసుకున్నారా, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుడు. చూడండి ఎంత పక్షపాతంతో మాట్లాడుతున్నారు, కనీసం తమ్ముడు అని కూడా అనట్లేదు, నీ కుమారుడు, ఎందుకంటే బాగా ప్రేమించావు కదా, నీ కుమారుడు యొక్క అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. యాకోబు దాన్ని పట్టుకొని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేశను. వాళ్ళు ఎంత ప్లాన్ చేశారండి చూడండి, మేమే ఓచుకోలేక మిథ్యానీయులు పోతుంటే అమ్ముకున్న వాడు ఎక్కడొక చోట బ్రతుకుతాడులే, నువ్వెందుకు మమ్మల్ని మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనలేదండి. అంటే వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు, మాకు తెలియదు అడవిలో ఈ దొరికింది, అంగీ దొరికిందో, అడిది దొరికిందా లాగేసుకున్నారా, ఎంత అబద్ధం అండి. దాన్ని తీసుకొని ఆ రక్తంలో ముంచి తీసుకొచ్చారండి, ఎంత ప్లాన్ చేశారండి. ఇక అది చూసి ఆయన ఎంత విలపించిపోతున్నాడో చదవండమ్మా. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోనె పట్ట కట్టుకొనిను అనేక దినాలు ఏడుస్తున్నాడండి, అనేక దినాలు ఏడుస్తున్నారండి. ఒక్క అబద్ధం ఆడి ఎంతకాలం ఏడిపించారో చెప్పండి చూడండి. ఒకవేళ ఆ అబద్ధం ఆడకుండా మాకే కోపం వచ్చి ముందు నీళ్ళు లేని గోయలు నెట్టేశాము, ఆ యోధ మన అన్నయ్య సలహా ఇస్తే ఆ మిథ్యానీయులు వెళ్తున్నారు వాళ్ళకి అమ్మేసుకున్నాం, మా కళ్ళ ముందు లేకుండా పోతే బాగుంటుందని మేము పని చేసామని అనలేదండి. అంటే వాడు ఎక్కడో చోట బ్రతుకుతాడులే అని చెప్పేసి, బ్రతికే ఉన్నాళ్ళని చెప్పేసి కొంత ధైర్యంగా ఉండేవాడేమో, దేవుడు సహాయం చేస్తాడులే ఎక్కడో చోట బ్రతికే ఉన్నాళ్ళని చెప్పేసి ధైర్యంగా ఉండేవాడు. మళ్ళా యోసేపు తనకు కనిపించేంత కాలం ఏడుస్తూనే ఉన్నాడండి. అంత దుఃఖానికి కారణమైన అబద్ధం చూడండి ఎంత భయంకరమో. ఒక అబద్ధం ఆయన ఎన్ని సంవత్సరాలు ఏడిపించింది, ఈరోజు మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, దేవుని ఎంత ఏడిపిస్తున్నాం. ఒక్క అబద్ధానికి తాను చచ్చిపోయాడని తెలుసుకొని యాకోబు గారు మరలా యోసేపు కనిపించేంతవరకు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాల పాటు ఆయన ఏడుస్తూ దుఃఖంతోనే బ్రతికాడు ప్రియులారా.
మరి మనం అబద్ధం ఆడుతున్నాం. దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి, ఆలోచించండి. దేవుడు ఎంత అబద్ధం ఆడుతున్నాడు. హవ్వమ్మ కూడా అబద్ధం ఆడింది కదా, సాతాను వచ్చి ఇది నిజమా, దేవుడు ఈ చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని చెప్పాడా అంటే ఏమన్నది, తినకూడదని చెప్పాడు కానీ ముట్టకూడదని కూడా అబద్ధం. తినుదినమున చచ్చేదరని చెప్పాడే కానీ ముట్టకూడదని చెప్పాడండి, అబద్ధం. దొరికిపోయింది సాతానుకు, మీరు తింటే గొప్పవాళ్ళు అవుతారని ఆశ చూపించాడు సాతాను. తిన్నారు, పతనం అయిపోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. దేవుడు ఏమన్నాడండి వాళ్ళతో, మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అది నిజం. మరి సాతాను ఏమన్నాడు, వాడు అబద్ధికుడు కదా, మీరు చావనే వీడు చూడండి ఏమి కొంచెం మార్పు, చస్తారని ఆయన చెప్తే చావనే చావరని వీడు చెప్పాడు. వీడి మాటలు విన్నారే తప్ప దేవుడి మాటలు వినలేదు. అంటే మనుషులు అబద్ధాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు. ఎవడైనా అబద్ధం చెప్పాడంటే వెంటనే నమ్ముతారండి చాలామంది, వెంటనే అది నిజమా కాదా, అలాంటి వ్యక్తి అసలు ఈ మాట అంటాడా లేకపోతే ఈ పని చేస్తాడా అని ఆలోచించకుండా నువ్వు చెప్పావంటే నేను నమ్ముతాను తమ్ముడా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. దేవుడి మీద కూడా నమ్మకాలు ఉండవు కానీ మనకి మనుషుల మీద భలే నమ్మకాలు ఉంటాయండి. దేవుడు చెప్పింది నమ్మలేదు, సాతాను చెప్పిన మాట నమ్మారు. అబద్ధం, అబద్ధాన్ని నమ్ముతుంది ఇప్పటికీ ప్రపంచం. అబద్ధాలేనండి, 100 అబద్ధాలు ఆడైన ఒక పెళ్ళి అంటే మీరు ఆలోచించిన మనుషులు ఎట్ట తయారైపోయారు. అంటే ఒక్క పెళ్లి చేయడానికి ఎన్ని అబద్ధాలు, అది పెళ్ళికి ఎన్ని అబద్ధాలు ఆడితే చావుకి చెప్పరేమండి. ఒక మనిషిని చంపడానికి ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎన్నైనా ఆడతారు అవునా. మంచి ముహూర్తం కోసం ఇన్ని అబద్ధాలు అయినప్పుడు, చావు ముహూర్తం దానికోసం ఆలోచించినప్పుడు ఇంకెన్ని అబద్ధాలు ఆడతారు మనుషులు. ఆ రోజు వాళ్ళు చచ్చిపోతేనే నా దేవుడు విలపించిపోడండి. తినుదినమున మీరు చచ్చేదనన్న రోజే వాళ్ళు అది ఆ మాట చెప్పిన తర్వాత సాతాను మాట విని తిన్నారు చచ్చారు. ఆ రోజే ఆయనకి ఎంత దుఃఖం, మన ఇంట్లో పిల్లలు చచ్చిపోతే ఎంత బాధపడతాం మనం. ఒక మాట చెప్తాను, శారీరకంగా మనం చచ్చిపోయిన దేవుడికి బాధ ఉండదండి. దేవుని కోసం బ్రతుకుతూ శారీరకంగా చనిపోతే బాధ ఉండదు. కానీ పాపముల చేత, అపరాధముల చేత మరలా మరలా చస్తున్నాం అనుకో మనం, ఆయన చాలా బాధపడతాడు. అందుకే బాహాటముగా ఆ యేసుక్రీస్తును మరలా మరలా ఏం చేస్తున్నారంట, సిలువ వేస్తున్నారట, ఆయనను అవమానపరుస్తున్నారట ఈ అబద్ధికులు, మోసాలు చేసేవాళ్ళు. ఆలోచించండి, నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే దేవుని పిల్లలుగా బ్రతకవలసిన మనం అబద్ధాల్లో బ్రతుకుతున్నప్పుడు ఆ దేవుడు ఎంత బాధపడతాడండి. ఆయన ఎంత ఆవేదనకు గురి చేస్తున్నాం. అబద్ధం మన దృష్టిలో చిన్నదిగానే ఉంటుంది. మనం ఎలా చూస్తామంటే దాన్ని వ్యభిచారం అంత పాపంగా చూడం, దొంగతనం చేసినంత పాపంగా చూడం అవునా. కానీ అబద్ధం కూడా పాపమేనండి, ఎందుకంటే దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపమునకు వచ్చు జీతము మరణం. మరణం అంటే ఏ మరణం, అది రెండవ మరణం. దానికి ఎవరెవరు వెళ్తారో చూడండి, రెండవ మరణానికి పెద్ద లిస్ట్ ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చూసారా ఎంతమంది ఉన్నారండి ఇక్కడ, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ. అంటే ఈ బ్యాచ్ అంతా, ఈ కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట, అగ్నిగుండంలోనికి. ఒక ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏమండి నీతిమంతుల జాబితాలో రాహాబు ఉంది కదా, ఆమె అబద్ధం ఆడిందిగా, మరి ఎందుకు పరలోకం ఇచ్చాడు, అబద్ధం ఆడిందా, ఏమని ఆడింది చెప్పండి ఒకసారి. వచ్చిన వేగులు వారిని పైన దాచిపెట్టి వాళ్ళు వచ్చిన మార్గం గుండా వెళ్ళిపోయారు, మీరు తొందరగా వెళ్ళండి తరుముకుంటారని పంపించింది. మరి ఆమె పేరు నీతిమంతుల జాబితాలో ఎలా ఉంది, ఈరోజు చిన్న చిన్న అబద్ధాలు ఆడితే మమ్మల్ని ఎందుకు నరకానికి పంపుతాడనే ధైర్యంతో ఉంటున్నారండి.
రాహాబు అబద్ధం ఆడిందంటే దైవ సేవకుల ప్రాణాన్ని కాపాడడం కోసం ఆడింది. అయినా దేవుని పాదాల మీద పడి ప్రత్యాత్తాపడి ఉండేది, ఎందుకంటే అప్పటి వరకు ఆమె చేసిందే తప్పు. ఒక వ్యభిచారి కదండి ఆమె, వేశ్య. ఆమె తప్పులన్నీ దేవుని పాదాల మీద పడి ఒప్పుకుంటేనే దేవుడు ఆమెను నీతిమంతుల జాబితాలో పెట్టాడు. పేతురు ఉన్నాడండి, 3 సార్లు అబద్ధం ఆడాడు, అవునా? కోడి కూయక మునిపి మారు నన్ను ఎరగని అబద్ధం ఆడతావని ప్రభువు చెప్పాడు. అదే ప్రకారంగా అబద్ధం ఆడాడు లేదా? అబద్ధం ఆడగానే ప్రభువు ఆయన వైపు చూశాడంట. రే, ప్రభువు ఆయన వైపు చూడగానే ప్రత్యాత్తాపడి కుమిలి 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 దేవుని సన్నిధిలో ఏడ్చి క్షమాపణ పొందాడు, అవునా? క్షమించమని అడిగాడు. నీతిమంతుల జాబితాలో ఉన్న వాళ్ళంతా ఇలాంటి వాళ్ళేనండి. తమ తప్పులు సరి చేసుకున్నారు వాళ్ళు. దేవుని సేవకుల యొక్క ప్రాణం కాపాడడానికి అబద్ధం ఆడింది. మరి మనం మన స్వార్థం కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం ఆలోచించండి. ఒకవేళ తెలిసి తెలియక, లేకపోతే ఎవరు ఎవరు ఎవరినో కాపాడడం కోసం ఒకవేళ అబద్ధం ఆడి దేవుని సన్నిధిలో మోహకరించి, ప్రభు నీ పిల్లలను కాపాడటం కోసం చిన్న అబద్ధం ఆడవలసి వచ్చింది, నన్ను క్షమించాయి అంటే దేవుడు క్షమించడా? చేసింది మంచి పని, ఇద్దరు ప్రాణాలను కాపాడగలిగింది. అయినా అబద్ధం తప్పే, కానీ దేవుని పాదాల మీద వాడు క్షమాపణ అడిగితే దేవుడు ఎంత పాపాన్నైనా క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల యోహాను 1:9 1 యోహాను 1:9 మన పాపములను, మన పాపములు అంటే దేవుని పిల్లలే కదండి, సంఘానికే కదా మాట చెప్పింది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మనలను పాపములను క్షమించి, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడట. అంటే దేవుని పిల్లలైన మనం కూడా అప్పుడప్పుడు తెలియక ఏదో పరిస్థితులను బట్టి అబద్ధం ఆడుతుంటాం. కానీ నేను ఆడింది అబద్ధం అని తెలిసిన తర్వాత విలవిల్లాడిపోతాం కదండి, వెంటనే దేవుని పాదాల మీద పడి క్షమాపణ. అంటే మీ బ్రతుకంత అబద్ధాలు ఆడుకుంటూ పోండి, దేవుని పాదాల మీద పడండి నేను చెప్పటం లేదు. ఆలోచించండి, ఏదైనా పొరపాటున తప్పు జరిగితే దేవుని పాదాల మీద పడితే ఆయన ఏం చేస్తాడట? మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కనుక ప్రియులారా, అబద్ధం ఆడడం మానండి, అబద్ధానికి మీరు దూరంగా ఉండండి అంటున్నాడు. ఈ అబద్ధాలను మానుకొని సత్యం పలకటం మనం నేర్చుకోవాలి. మనం అవునంటే అవును, కాదంటే కాదు. చాలామంది అబద్ధాలు ఆడుతూ మళ్ళీ దాన్ని నిజమని అనిపించుకోవడానికి ఒట్టండి గట్టండి అంటుంటారు. ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు ఒట్టు పెట్టుకోవాలి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఖచ్చితంగా ఉండాలి. దేవుని పిల్లలు దేవుళ్ళలాగానే బ్రతకాలి, లేదా ఆయన సహించడు. ప్రియులారా, ఎంతమంది పతనమైపోయారు, ఎంతమంది జీవితాలు నాశనమైపోయాయి మనం బైబిల్ చరిత్రలో చూస్తున్నాం. ఆ కోవలోకి మనం కూడా వెళ్లకుండా ఉండాలంటే ఎప్పటి నుండైనా మనం సత్యం మాట్లాడటం నేర్చుకోవాలి. మన కళ్ళతో చూసింది, మన చెవులతో విన్నది, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. అబద్ధ సాక్ష్యాలు దేవుని పిల్లలు పలుకకూడదు, ఒకరి మీద అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం అన్నదే మన నోట రాకూడదు. వచ్చిందా ఈ అబద్ధికులందరినీ ఆ మండు గుండములో ఆయన పడద్రోస్తాడట. అది రెండవ మరణం. రెండవ మరణం అంటే నరకం. మొదటి మరణం అంటే శరీర సంబంధమైనది, అంటే శరీరానికి శాశ్వతంగా మనం దూరం అయిపోతున్నాం. తర్వాత రెండవది దేవునికి దూరం అయిపోతున్నాం. అలా దేవునికి దూరం అయిపోతే మన పరిస్థితి ఏంటి? యుగయుగాలు నరకంలో కాలిపోవాలి. కనుక ఎప్పుడు కూడా సత్యం మాట్లాడుతూ అబద్ధాలు మానేసి దేవుని సంతోషపెట్టే పిల్లలుగానే మనం బ్రతకాలి. అదే దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ స్తోత్రం నాయన. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుటకు కృప చూపండి. చాలా మంచి సంగతులు చెప్పాను నాయన.
ఈ మాటలని మా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలకు విలువనిచ్చి బ్రతికే వారంగా ఉండుటకు కృప చూపండి. ఇంకా ఈ మాటలు వినడానికి కొందరు రాలేకపోయారు, నా తండ్రి వారిని క్షమించండి. మీ చిత్తమైతే అందరూ మరొకసారి ఇలాంటి మాటలు విని నాయన వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృపను అనుగ్రహించండి. మీ పిల్లలు వెళ్ళిపోతున్నారు, తోడుగా ఉండండి. మీ చిత్తమైతే మరొక వారం మేమందరం కూడుకొని మరొక అద్భుతమైన సందేశాన్ని వినగలుగుటకు కృప చూపమని సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. పల్లవి చరణం పాడండి.